हाय एवरीवन, नेनु मी रेणुका। वेलकम टू अवर चैनल रेणु एंड अक्की रेसिपीज़। ई रोज़ मी मुंदुकी ओक ईवनिंग स्नैक रेसिपी तो वच्चेसानंडी। अदे टेस्टी टेस्टी कैप्सिकम बज्जी। वेदर कूल गा उन्नप्पुडु ई कैप्सिकम बज्जीनी वेसुकोनी ट्राई चेयंडी, चाला टेस्ट अयिते अदिरिपोतुंदी। इक्कड नेनु 3 कैप्सिकमलु तीसुकुन्नानु। చాలా మందికి క్యాప్సికమ్ ఇష్టపడదండి, కానీ ఈ క్యాప్సికమ్ బజ్జీని ట్రై చేస్తే మాత్రం తప్పకుండా చాలా బాగా తింటారు। తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి। ముందుగా ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం। ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి। ఇక్కడ 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను కదండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోవాలి। టేస్ట్కి సరిపడా salt, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 చిటికెళ్ళ తినే సోడాని యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా వాటర్ లేకుండా కలుపుకోవాలి। ఇదంతా బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ జారుడుగా కలుపుకోవాలండి। అసలు మనకి ఎక్కడ ఉండలనేవి కట్టకుండా చాలా స్మూత్ గా పిండి కనిపించేటట్టుగా కలుపుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా జారుడుగా ఉండలు లేకుండా బజ్జీల పిండిని అయితే కలిపేసుకోవాలి। ఇప్పుడు నేను క్యాప్సికమ్ ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని పిండిలో బాగా డిప్ చేసుకొని హీట్ ఆయిల్ లో వేసేసుకుంటున్నాను। గుర్తుపెట్టుకోండి, ఇది బాగా హీట్ అయిన ఆయిల్ లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో నే వేయించుకోవాలి। అప్పుడే మీకు లోపల ఉన్న క్యాప్సికమ్ కూడా బాగా కుక్ అవుతుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉండిపోతుందండి। ఇక్కడ మీకు బజ్జీల్లో ఒక టిప్ చెప్తున్నాను, ఎవరైతే పిండి అనేది పల్చబడిపోయి బజ్జీ అనేది సరిగ్గా రాదో ఈ విధంగా yellow color గా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ చల్లారిన తర్వాత పిండిలో డిప్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ హాట్ ఆయిల్ లో వేసుకుంటే గనుక మీకు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వచ్చేస్తాయి। చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేసిన తర్వాత మొత్తం ఈ క్యాప్సికమ్ బజ్జీల అన్నిటిని తీసేసి మనం వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। దీని మీద లైట్ గా రెడ్ చిల్లీ పౌడర్ salt ని స్ప్రింకిల్ చేసుకొని ఆనియన్స్ లెమన్ పిండుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే హాట్ హాట్ గా క్యాప్సికమ్ బజ్జీ రెడీ అయిపోయిందండి। ఇప్పుడు చాలా వేడివేడిగా ఉన్నప్పుడే తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి। ఇక్కడ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్, థాంక్యూ।